టిఎస్పిఎస్సి మాజీ సభ్యుడు ప్రముఖ వైద్యులు ఎర్రవెల్లి చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ లో వైద్యులు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముస్తాబాద్ మండలంలో పేదలకు శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ లో వైద్యులు ఎర్రవెల్లి అనురాధ చంద్రశేఖర్ రావులు గత 3 దశాబ్దాలుగా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందిస్తున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధిగా, నాయకునిగా, వైద్యునిగా డాక్టర్ చంద్రశేఖరరావు అన్ని రకాల వైద్య సేవలను అందిస్తున్న తరుణంలో ఆయన ఆత్మీయులు, శ్రేయభిలాషులు జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. జన్మదినం సందర్భంగా 10 రూపాయలకే కన్సల్టెన్సీ సేవలను నేటి నుంచి అందించడమే కాకుండా రక్త మూత్ర పరీక్షలకు 50% ఫీజు తీసుకునేందుకు వైద్య దంపతులు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జిల్లా వెంకటస్వామి, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు, ఎర్లమద్ది సర్పంచ్ ఈశ్వరి కృష్ణ, శ్రీ వైద్య నిపుణులు స్రవంతి తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారికి డాక్టర్ సాబ్ గారు మరి ఆ 10 రూపాయల వైద్యంతో తక్కువ ఖర్చుతో చేయాలని అనే గొప్ప మనసుకు మండల ప్రజలందరి పక్షాన నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముస్తాబాద్ మండలంలో డాక్టర్ చంద్రశేఖరరావు సార్ గారు జన్మదినం సందర్భంగా వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. హాస్పిటల్లో చంద్రశేఖరరావు సార్ గారు గత 30 సంవత్సరాల నుంచి ముస్తాబాద్ మండలంలో పక్కకు దుబ్బాక మండలంలో కూడా హాస్పిటల్లో వైద్యం నిర్వహించడం జరుగుతుంది. సారు పిల్లలు అందరూ, మేము మా కార్యకర్తల తరఫున అందరూ ముస్తాబాద్ మండల ప్రజాప్రతినిధులం అందరి తరఫున కృతజ్ఞతలు తెలుసుకుంటాం. ముస్తాబాద్ మండల కేంద్రంలో డాక్టర్ ఎర్రవెల్లి చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా వారి హాస్పిటల్లోనే డాక్టర్సు, స్టాఫ్ మరియు పాత్రికేయ మిత్రులు, మా పార్టీ సహచార మిత్రులతో కలిసి వారి యొక్క జన్మదిన ఇంకా ఈ మండల ప్రజలకి వారి సేవలు అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే వారు కూడా ఈ హాస్పిటల్ను నిజంగా కూడా చాలా డెవలప్ చేశారు. ఎమర్జెన్సీ కేర్ను కూడా ఐసీయూని వారు కూడా బాగుపడాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి హాస్పిటల్ స్టాఫ్కి, మరి మా సహచర మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు ప్రత్యేకంగా సారు కూడా మరొకసారి జన్మదినం సందర్భంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.